అది పెద్ద బద్మాష్ కుక్క ఉన్నది. అరే నేను అడుగుతున్నాను, మంచి కుక్కనా చెడ్డ కుక్కనా కాదా బాబు? అది మంచి కుక్కనా వెర్రి కుక్కనా అని అర్థం. నాకు తెలియదు సార్, పసుల డాక్టర్ తెలుసు. పేరేంటి? తమినో జులినో అంటే సార్. నేను అడుగుతున్నా కుక్క కాదా బాబు నీ పిల్లవానికి? స్కూల్ పేరు చెప్పాలా, ఇంటికాడ పేరు చెప్పాలా? ఏదో ఒకటి చెప్పా బాబు. వాణి వాణి అందరు ఇంటికి పిలుస్తారు సార్. వయసు ఎంత? 6 నెలలు లేదా సంవత్సరం ఉండొచ్చు సార్. ఇంత పెద్ద పిల్లగానికి 6 నెలలు లేదా సంవత్సరమా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. ఒకసారి పిల్లగానికి అడుగుతారు, ఒకసారి కుక్కకి అడుగుతారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. మీ పిల్లగాని వేసి చెప్పా బాబు. సంవత్సరాలు ఉండొచ్చు సార్. కుక్క ఎక్కడ ఖర్చింది? గుడికాడ ఖర్చింది సార్. అదే నాయా, కుక్క ఎక్కడ ఖర్చింది? గుడికాడ ఖర్చింది సార్. అదే నాయా, కుక్క ఎక్కడ ఖర్చింది? అదే సార్, సాతిడి హిందువుల గుడించు. అదే నాయా, కుక్క పిల్లవానికి ఎక్కడ ఖర్చింది? అదే సార్, గుడికాడ ఖర్చింది. అదే నాయా, పిల్లవానికి కుక్క కాలు కా చేతి కా మూతి కా ముక్కు కా ఖర్చింది అని అర్థం. ఎక్కడన్నా తూత్ తేరి, ఎక్కడన్నా మూతి ఖర్చు, కాలుకి ఖర్చింది. చూద్దాం. ఏ కాలు? పిల్లగాని కాలు. పిల్లగాని కాలేనయ్యా, విడమ కాలా కుడికాలా అని అర్థం. కుడికాలకి ఖర్చింది. చూద్దాం. అబ్బా పెద్దగానే ఖర్చుందే, బొడ్డు చుట్టూ పసుదులు ఇవ్వాలి. అయితే జరుగు సార్, కుక్కకి పట్టుకో సార్. ఎందుకు? దానికి బొడ్డు చుట్టూ సుదులు ఇవ్వాలి కదా. కుక్క కాదయ్యా బాబు నీ పిల్లగానికి? చూస్తే ఇంత చిన్న పిల్లగానికి బొడ్డు చుట్టూ సుదులు వేస్తావు? నీకేమన్నా పిచ్చి కుక్క ఖర్చింది? అయ్యేమన్నా చిల్లరేమన్నా లేవు, వేరే డాక్టర్తో పోదాం.